हेलो ऑल, वेलकम टू डार्क इन्फो। फ्रेंड्स, आंसर मी डार्क इन्फो अने सीरीज द्वारा కొంతమంది క్యాండిల్ ఫ్లేమ్ కి షాడో ఎందుకు ఉండదు, అలాగే మనకి ఏదైనా వేడి వస్తువు తగిలితేనే చాలా నొప్పిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మొహరం లాంటి ఫెస్టివల్స్ అప్పుడు నిప్పుల మీద నడిచినా కూడా ఎందుకు పెయిన్గా ఫీల్ అవ్వరు, ఇంకా మూన్ కొన్నిసార్లు డే టైంలో ఎందుకు కనిపిస్తాడు లాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. ఈ ఎపిసోడ్లో వాటికి ఆన్సర్స్ని చూద్దాం. క్యాండిల్ యొక్క ఫ్లేమ్కి షాడో ఎందుకు ఉండదు? ఎందుకంటే నీడ్ అనేది ఒక డార్కర్ సర్ఫేస్ అంతే. ఎప్పుడైనా లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైనా వస్తువు ఉన్నప్పుడు మనకి ఈ డార్క్ సర్ఫేస్ అన్నది ఫామ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు తన గుండా లైట్ని పాస్ చేయనప్పుడు ఆ వస్తువు యొక్క షాడో ఫామ్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, క్యాండిల్ యొక్క ఫ్లేమే లైట్, లైటే క్యాండిల్ యొక్క ఫ్లేమ్. ఇలా క్యాండిల్ ఫ్లేమ్ స్వతహాగా లైట్ కావడంతో మనకి ఫ్లేమ్ యొక్క షాడో కనిపించదు. ఇలా క్యాండిల్ ఫ్లేమ్ అనే కాదు, అన్ని రకాల ఫ్లేమ్స్కి మనం షాడోని చూడలేము. ఇంకా చెప్పాలి అంటే సూర్యుడికి షాడో ఉంటుందా? ఉండదుగా. ఇది కూడా ఇలాగే, మనకి ఏదైనా వేడి వస్తువు తగిలితేనే చాలా నొప్పిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మొహరం లాంటి ఫెస్టివల్స్ అప్పుడు నిప్పుల మీద నడిచినా కూడా ఎందుకు పెయిన్గా ఫీల్ అవ్వరు? ఈ క్వశ్చన్కి మనం సమాధానాన్ని రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఒకటి సైన్స్ పరంగా, రెండవది స్పిరిచువాలిటీ పరంగా. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే దేవునిపై నమ్మకం, భక్తి అని చెప్పుకోవచ్చు. ఈ స్పిరిచువాలిటీ గురించి చెప్పాలి అంటే ఏమీ ఉండదు, జస్ట్ ఒక పదం ఎనఫ్ అంతే. అదే భగవంతుడిపై నమ్మకం, భక్తి. ఇప్పుడు సైన్స్ పరంగా చూద్దాం. హీట్ ఒక చోటు నుండి మరొక చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి 3 వేస్ ఉంటాయి. అవే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ముందుగా రేడియేషన్. రేడియేషన్ అంటే ఒక పాయింట్ సోర్స్ నుండి ఎనర్జీ అన్నది రేస్ ఫామ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉదాహరణకి సన్ నుంచి వచ్చే రేస్ని చెప్పుకోవచ్చు. తర్వాత కన్వెక్షన్, ఒక స్పెసిఫిక్ మీడియం ద్వారా హీట్ అన్నది ఒక చోటు నుండి మరొక చోటికి ట్రాన్స్ఫర్ అవుతే ఆ ప్రాసెస్నే కన్వెక్షన్ ప్రాసెస్ అని అంటాం. ఇలా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎయిర్ కానీ ఫ్లూయిడ్స్ కానీ మీడియంస్ లాగా యాక్ట్ అవుతాయి. ఉదాహరణకి ఆన్ చేసిన స్టవ్ పైన టచ్ అవ్వకుండా మన చేతిని పెట్టినప్పుడు మనం వేడిని ఫీల్ అవుతాం. మనం స్టవ్ని టచ్ చేయకపోయినా వేడిని ఎందుకు ఎక్స్పీరియన్స్ చేశాము అంటే, మన చేతికి స్టవ్కి మధ్యలో ఉన్న ఎయిర్ హీట్ పాస్ అవ్వడానికి ఒక మీడియం లాగా యాక్ట్ అయింది కాబట్టి. లాస్ట్ వన్ కండక్షన్. ఈ ఫామ్లో హీట్ డైరెక్ట్గా రిసీవర్కి చేరుకుంటుంది, అంటే ఎలాంటి మీడియం హెల్ప్ లేకుండా అన్నమాట. ఉదాహరణకి మనం స్టవ్ పైన డైరెక్ట్గా చేయి పెట్టినప్పుడు కలిగే వేడి ఎలా వస్తుంది అంటే ఈ కండక్షన్ ప్రాసెస్ ద్వారానే అని చెప్పచ్చు. అయితే ఈ ఫైర్ వాకింగ్ చేస్తున్నప్పుడు హీట్ అనేది కండక్షన్ ద్వారా ఒక వ్యక్తి కాలికి చేరుకుంటుంది, అంటే ఎయిర్ ఫ్లూయిడ్స్ లాంటి మీడియం హెల్ప్ లేకుండా అన్నమాట. అయితే ఈ ఫైర్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఫైర్ 500 డిగ్రీస్ టెంపరేచర్తో బర్న్ అవుతూ ఉంటుంది. ఈ వుడ్ హీట్కి బ్యాడ్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు, అంటే వుడ్ దాని గుండా హీట్ని తొందరగా పాస్ చేయదన్నమాట. 500 డిగ్రీస్ టెంపరేచర్ ఎక్కువైనప్పటికీ వుడ్ ఈ టెంపరేచర్ని రెసిస్ట్ చేయగలుగుతుంది, కాబట్టి వుడ్ తొందరగా వేడిని ట్రాన్స్ఫర్ చేయలేదు. నిజానికి వుడ్ 1000 డిగ్రీస్ టెంపరేచర్ దాటిన తర్వాత హీట్ని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంతవరకు చాలా వుడ్ మెటీరియల్స్ హీట్ని ట్రాన్స్ఫర్ చేయలేవు. దీనితో పాటు మన పాదాల కింద ఉండే స్కిన్ చాలా మందంగా ఉండడం వల్ల మనం హీట్ని తొందరగా ఎక్స్పీరియన్స్ చేయలేము. అలాగే చాలామంది నిప్పుల మీద నడిచే ముందు వాళ్ళ కాళ్ళని వాటర్తో తడుపుకుంటారు. దీనివల్ల కాళ్ళపై ఉండే నీళ్లు ఆవిరవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా ఈ వాటర్ ఆవిరవుతున్నప్పుడు మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇదే టైంలో అక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా నడవడం వల్ల వీళ్ళకి పెయిన్ తెలియదు. ఎందుకు నొప్పి తెలియదు అంటే ఫైర్ వాకింగ్ చేసే వాళ్ళ కాళ్ళకి అలాగే అక్కడ ఉన్న నిప్పులకి మధ్య కాంటాక్ట్ చాలా తక్కువ టైం ఉంటుంది. ఇలా అక్కడ ఉన్న నిప్పులకి అలాగే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కాళ్ళకి తక్కువగా కాంటాక్ట్ ఉండడం వల్ల హీట్ తొందరగా నిప్పులపైన నడిచే వాళ్ళకి చేరుకోదు. ఇలా హీట్ స్లోగా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఫైర్ వాక్ చేసే వాళ్ళకి పెయిన్ తెలియదని చెప్పచ్చు. మనకి చంద్రుడు కొన్నిసార్లు డే టైంలో ఎందుకు కనిపిస్తూ ఉంటాడు? నైట్ టైంలో మూన్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్, అలాగే డే టైంలో సన్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ అయినప్పటికీ మనకి అప్పుడప్పుడు డే టైంలో చంద్రుడు ఎందుకు కనిపిస్తాడో ఇప్పుడు చూద్దాం. మూన్ తన సొంతంగా లైట్ని ప్రొడ్యూస్ చేసుకోలేడు,
సన్ నుంచి వచ్చే లైట్ మూన్ సర్ఫేస్ పైన పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి చంద్రుడు కనపడతాడు. దీన్ని బట్టి మనం మూన్ సర్ఫేస్ పైన పడిన సన్ లైట్ రిఫ్లెక్ట్ అయితే మనకి చంద్రుడు కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు. అది రాత్రి అయినా పగలైనా సరే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సన్లైట్ చంద్రుడిపై ప్రతిరోజు పడుతూ ఉంటుంది కదా, మళ్ళీ మనకి మూన్ ప్రతిరోజు డే టైంలో ఎందుకు కనిపించడు? అంటే మూన్ కనపడాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అవేంటంటే మూన్కి ఎర్త్కి మధ్య దూరం, అలాగే మూన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, ఇంకా పొజిషన్ ఆఫ్ ఎర్త్, మూన్ అండ్ సన్. మనకి డే టైంలో చంద్రుడు కనిపించాడు అంటే ఖచ్చితంగా మూన్ అండ్ సన్ ఇద్దరు ఎర్త్కి సేమ్ సైడ్లోనే ఉంటారు. ఇలా మూన్ అండ్ సన్ ఎర్త్కి డిఫరెంట్ సైడ్స్లో ఉన్నప్పుడు మనకి డే టైంలో మూన్ కనిపించడు. ఎందుకంటే ఇలా మూన్ అండ్ సన్ డిఫరెంట్ సైడ్స్లో ఉన్నప్పుడు సన్ నుంచి వచ్చే లైట్ ఎర్త్ మూన్పై పడకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల మనకి మూన్ డే టైంలో కనిపించడు. ఇంకా మూన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి డే టైంలో చంద్రుడు కనిపించడు. ఈ ఎపిసోడ్లోని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాగే మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి AMDI అని టైప్ చేసి మీ క్వశ్చన్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.